హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ సినిమా ఆడుజీవితం ది గోట్ లైఫ్. సినిమా అయితే చూశాను, ఇది ఒక సర్వైవల్ డ్రామా సినిమా. సినిమా చూశాక ఆడు జీవితం కాదు ఇది, పృథ్వీరాజ్ది, ఏమి జీవితం అనిపించింది. ఒక పక్క స్క్రిప్ట్ని బలంగా నమ్మి తన బ్లడ్ అండ్ సోల్ పెట్టి రేప్ అన్నది లేదన్నట్టుగా పర్ఫార్మెన్స్ చేశాడు పృథ్వీరాజ్. మరో పక్క ఈ సినిమా రైటర్ డైరెక్టర్ అండ్ కో ప్రొడ్యూసర్ బ్లెస్సీ అసలు వేరే ఒకరు. 2008లో ఒక రియల్ స్టోరీ తీసుకొని ఆడు జీవితం అనే ఒక మలయాళం నోవెల్ రాశారు. అది చదివాక ఈ సినిమా తీద్దామని పృథ్వీరాజ్ని హీరోగా అనుకుని స్క్రీన్ ప్లే రాసుకోవడం మొదలు పెట్టారు డైరెక్టర్ బ్లెస్సీ. ప్రొడ్యూసర్ దొరికేసరికి 2015 వచ్చేసింది. ఇక 2018 మార్చిలో సినిమా షూటింగ్ ఎట్టకేలకు స్టార్ట్ అయ్యి చాలా ఇబ్బందులు పడి 2024లో షూటింగ్ కంప్లీట్ చేశారు. 16 ఏళ్ల కష్టం తర్వాత ఫైనల్ గా ఈ మూవీ రిలీజ్ చేశారు. ఈ సినిమా తీయడానికి పడిన కష్టం మీద కూడా ఒక సినిమా తీయచ్చు అనిపించింది. అసలు 16 ఏళ్లు ఈ సినిమాకి స్పెండ్ చేయటం వర్తా కాదా అని అయితే డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇంతకీ అజీబ్ అనే ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్ చేసిన పృథ్వీరాజ్ స్టోరీ ఏంటంటే, లైఫ్ బాగుపడాలని సౌదీ వెళ్దామని అనుకున్న మన హీరో లైఫ్ లో ఏం జరిగింది, ఇంతకీ వెళ్ళాడా లేదా, ఫైనల్ గా ఏం జరిగింది అనేదే స్టోరీ. అసలు అతను బ్రతికే లైఫ్ చూస్తే అలా బ్రతకటం అంటే నిజంగా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, గోట్ అని అనిపించింది. వాట్ ఏ ట్రాజిక్ లైఫ్. ఈ సినిమా చూశాక లైఫ్ మీద వాల్యూ అండ్ రెస్పెక్ట్ కొంచెం పెరిగాయి. ఇంతకీ ఈ ఆడు జీవితం ది గోట్ లైఫ్ సినిమా ఎలా ఉంది అంటే, గొర్రెలాగా కష్టపడి ఇబ్బంది పడి ఏదో అనుకుంటే ఏదో జరిగి లైఫ్ ఒక ట్రాజిక్ గా మారి ఏంటి లైఫ్, మనకెవ్వరూ లేరు అని అనుకునే లోపు బ్రతుకు మీద ఆశ కలిగితే మన రూట్స్కి వెళ్ళిపోవాలని అనుకుంటాడు మన హీరో. ఇదంతా చూసిన నాకు ఈ సర్వైవల్ థ్రిల్లర్ కొంచెం స్లోగా ఉన్నా, సర్వైవల్ థ్రిల్లర్స్ అండ్ కొంచెం స్లో మూవీస్ చూసేవాళ్ళు ఈ సినిమా చూడొచ్చు, నాకైతే ఒకసారి చూడొచ్చు అని అనిపించింది. అసలు ఎందుకు ఇలా అనిపించింది, ముందు ఏమేమి నచ్చాయో తెలుసుకుందాం. ఎక్కడ ఏది రివీల్ అయితే చేయను, వీడియో లాస్ట్ వరకు చూసి మీరే ఒక అండర్స్టాండింగ్కి రండి. మరోసారి మలయాళం ఇండస్ట్రీ నుంచి మరో మంచి సినిమా వచ్చింది, స్టోరీ బాగుంది, పృథ్వీరాజ్ పర్ఫార్మెన్స్ అయితే ఒక రేంజ్లో ఉంది. ఏమన్నా బాడీ ట్రాన్స్ఫర్మేషనా, చాలా అవార్డ్స్ కొట్టేటట్టున్నాడు ఈ మూవీతో. ఇంకా అమలాపాల్ ఉన్నంతసేపు బాగా పర్ఫామ్ చేసింది. సునీల్ కేఎస్ సినిమాటోగ్రఫీ బాగుంది, మెయిన్గా ఆ ట్రాన్సిషన్ షార్ట్స్ అండ్ ఫ్రేమింగ్ చాలా బాగుంది. కొన్ని డిజర్ట్ షార్ట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఏ రెహ్మాన్ మ్యూజిక్ సినిమాకి తగ్గట్టుగా బాగుంది, ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్లిపోతాడంతే. మిగతా క్యారెక్టర్స్ అందరూ కూడా ఎవరి రోల్స్ వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. ఇక రైటర్ డైరెక్టర్ బ్లెస్సీ స్టోరీ ముందుకు తీసుకెళ్లిన విధానం మోస్ట్లీ బాగుంది. కానీ ఈ సినిమాలో నాకు నచ్చనివి కొన్ని ఉన్నాయి. అవేంటంటే, ఏదైతే ఒరిజినల్ స్టోరీ ఉందో అది బాగుంది, కానీ ఒరిజినల్ స్టోరీ కాబట్టి కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోలేదు అనిపించింది. దానివల్ల కొంచెం ఎంగేజింగ్గా లేదు అండ్ కొంచెం స్లోగా కూడా ఉంది. అరబిక్లో కొన్ని డైలాగ్స్ అర్థం కాలేదు, మేబీ నజీబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించడం వల్ల అలా అనిపిస్తుంది. అక్కడ కొంచెం కనెక్ట్ అవుతాం అక్కడ, బట్ అట్ ద సేమ్ టైం డీవియేట్ కూడా అవుతాం. ఇక ఒక క్యారెక్టర్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, లాస్ట్కి ఆ క్యారెక్టర్ ఏమైందో సరిగ్గా చూపించలేదు, చూపిస్తారు కానీ మనకు అర్థం కాదు. క్లైమాక్స్ కూడా ప్రాపర్ క్లారిటీతో కంక్లూడ్ చేయలేదు అనిపించింది. ఇక ఫైనల్గా మళ్ళీ చెప్పాలంటే, ఈ ఆడు జీవితం ది గోట్ లైఫ్ చూశాక ఏంటి జీవితం అని అనుకునే వాళ్ళు ఈ సినిమాలో పృథ్వీరాజ్ జీవితం చూడాలి. ఇక సర్వైవల్ థ్రిల్లర్స్ అండ్ కొంచెం స్లో మూవీస్ చూసేవాళ్ళు ఈ సినిమా చూడొచ్చు, నాకైతే ఒకసారి చూడొచ్చు అని అనిపించింది. ఇది మన ఈ సినిమా వ్యూ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మీ వ్యూస్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే మరెన్నో సినిమా కబుర్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా